ఏపీ ప్రత్యేక హోదా విషయంలో లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదనే విషయం మొదటి నుండి అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికారం లేనప్పుడు మరో విధంగా మాట్లాడటం రాజకీయ నాయకులకు అలవాటైపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ అధినేత జగన్ కు అధికారంలోకి రాకముందే ప్రత్యేక హోదా రాదు అన్న విషయం స్పష్టంగా తెలుసని, కేవలం రాజకీయాల కోసమే వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారని లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ అంటున్నారు. ఇప్పటికే బీజేపీ పలుమార్లు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది కాబట్టే ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేయడం సాధ్యం కావడం లేదని జగన్ చేసిన వ్యాఖ్య కేవలం ఓ కుంటి సాకు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలతో రాజకీయం చేయడం మొదటి నుంచి రాజకీయ పార్టీలకు అలవాటైందని ఆయన వ్యాఖ్యానించారు. విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన బోలెడు నిధులు పెండింగుల్లో ఉన్నాయని, కనీసం వాటిని సాధించే దిశగానైనా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో ముందుగా సామరస్యపూర్వకంగా చర్చలు జరపడం, అలా సాధ్యం కాకుంటే చట్టపరమైన చర్యలకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీకి గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ స్పష్టమైన మెజారిటీ ఉందని పేర్కొన్న జయప్రకాష్ నారాయణ, అప్పుడు ఇప్పుడు కేంద్రంలో ఒకే పరిస్థితి ఉందని, కాకుంటే రాష్ట్రంలోనే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికార పక్షంలోకి వెళ్లిందని, అప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయ పార్టీలు రాజకీయం మాత్రమే చేస్తున్నాయని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.